అందరికి నమస్కారం. ఏడు రోజులు ఏడు వార్తలు, ఇది మీ టెక్ వార్తలు 52వ ఎపిసోడ్. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏం చూసారంటే మాధవ్ సేత్ వచ్చి మనకి రెండు న్యూ డీటెయిల్స్ వచ్చి రివీల్ చేస్తున్నారు రియల్మీ గురించి. సో ఫస్ట్ డీటెయిల్ ఏం చూసారంటే, మన అందరికీ తెలుసు రియల్మీ వాళ్ళ దగ్గర ఒక అఫోర్డబుల్ సెట్ ఆఫ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ వచ్చింది, దాని పేరు రియల్మీ బడ్స్. అది నిజంగా చూసారంటే ఒక 600 రూపీస్ కి ఖచ్చితంగా వర్త్ అని చెప్పొచ్చు. ఒక మంచి సౌండ్ క్వాలిటీ వచ్చి ఉండింది. ఇప్పుడు దాని సక్సెసర్ చూసారంటే రియల్మీ బడ్స్ 3 వచ్చి మనకి లాంచ్ అయిపోతున్నారు. సో ఇది కూడా అఫోర్డబుల్ సెగ్మెంట్ లోనే మోస్ట్ గా ఉంటుంది, ఒక 600-700 రూపీస్ లోపలనే. సో చూద్దాం, ఈ మంత్ వచ్చి లాంచ్ అని చెప్పున్నారు. సో కొనేసి మనం వచ్చి ఖచ్చితంగా మన ఛానల్లో టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ చూసారంటే హై ఎండ్ రియల్మీ స్మార్ట్ వాచ్ వచ్చి లాంచ్ అవబోతుంది ఇండియాలో అని చెప్పి చెప్పున్నారు. సో ఇప్పుడు చూసారంటే రియల్మీ వాళ్ళకి రెండు స్మార్ట్ వాచ్ ఏదో ఇండియాలో లాంచ్ చేసినారు. ఒకటి వచ్చి బేసిక్ అయిన వర్షన్, ఒకటి వచ్చి కొంచెం ఒక డిస్ప్లే అంతా ఉండే వర్షన్ వచ్చి లాంచ్ చేశారు. బట్ ఏది చూసారంటే మనకి హై ఎండ్ స్మార్ట్ వాచ్ వచ్చి లేదు. బట్ ఇప్పుడు చూసారంటే హై ఎండ్ స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తామని చెప్పి మాధవ్ సేత్ వచ్చి చెప్పున్నారు. సో వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ చూసారంటే ఇది సూపర్ అయిన విషయం. సో రియల్మీ వాళ్ళు చూసారంటే రియల్మీ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ అంతా మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి ఇచ్చినారు. బట్ వాళ్ళ తరఫులో నుంచి వైర్లెస్ ఛార్జర్స్ వచ్చి ఇండియాలో లాంచ్ చేయలేదు. ఇప్పుడు వచ్చి మనకి వైర్లెస్ ఛార్జర్స్ వచ్చి లాంచ్ చేశారు. ప్రైసింగ్ వచ్చి సూపర్ గా చేశారు. సో ఈ వైర్లెస్ ఛార్జర్ వచ్చి ఒక 10 వాట్ వైర్లెస్ ఛార్జర్ అని చెప్పొచ్చు. సో ఇండియాలో వాళ్ళు ప్రైస్ చేసింది 900 రూపీస్ వచ్చి ప్రైస్ చేస్తున్నారు. ఇది వచ్చి మనకి రియల్మీ ఫోన్స్ మాత్రం కాదు, అన్ని ఫోన్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. అది కాకుండా 7.5 వాట్లు వచ్చి మనకి ఐఫోన్ కూడా వచ్చి ఛార్జ్ చేస్తుంది. సో 900 రూపీస్ కి ఖచ్చితంగా ఒక వాల్యూ ఫర్ మనీ వైర్లెస్ ఛార్జర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం చూసారంటే వాట్సాప్. సో వాట్సాప్ వాళ్ళు వచ్చి ఇప్పుడు చాలా అప్డేట్స్ వచ్చి ఇస్తున్నారు. రీసెంట్ గా చూసారంటే మనకి యానిమేటెడ్ స్టిక్కర్స్ అప్డేట్ అంతా ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఒక కొత్త అప్డేట్ వచ్చి మనకి తెస్తున్నారు. ఆల్రెడీ బీటా టెస్టింగ్ వచ్చి స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఒక వాట్సాప్ బీటా టెస్టర్గా ఉంటే ఈ అప్డేట్ మీకు వచ్చి ఉంటుంది. మీరు స్టేబుల్ వర్షన్ చూస్తే త్వరగా వచ్చి మనకి స్టేబుల్ వర్షన్ వస్తుంది. సో వాట్సాప్ లో వస్తారంటే 138 న్యూ ఎమోజీస్ వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ఎమోజీస్ అంతా ఏం చూసారంటే మనకు వచ్చి మనుషులు ఫోటోస్ అంతా వచ్చి ఎమోజీస్ లో ఉంటుంది. దట్ ఈస్ మ్యాన్ ఉమెన్ అట్లంతా ఉంటుంది. సో ఇప్పుడు దానికంతా డ్రెస్ మార్చి కొంచెం స్కిన్ టోన్స్ అంతా ఇంకా వచ్చి మనకి సూపర్ గా చేసి తేపోతున్నారు. సో 138 రీవ్యాంప్డ్ ఎమోజీస్ వచ్చి మనకి త్వరలో వాట్సాప్ లో వచ్చి రాబోతుంది. నెక్స్ట్ ఏం చూసారంటే అమేజ్ఫిట్ పవర్ బడ్స్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్. సో మనందరికీ తెలుసు అమేజ్ఫిట్ వచ్చి ఒక సూపర్ అయిన కంపెనీ. వాళ్ళు వచ్చి ఒక ఫిట్నెస్ బేస్డ్ అయిన కంపెనీ అని చెప్పొచ్చు. మనకి మెయిన్గా చూసారంటే స్మార్ట్ వాచెస్ వచ్చి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసారంటే మనకి ఇయర్ బడ్స్ వచ్చి ఇండియాలో ఫస్ట్ టైంగా లాంచ్ అయిపోతున్నారు. దీంట్లో వచ్చి మనకి హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చి ఉంది. సో అమెజాన్ ప్రైమ్ డేలో వచ్చి మనకి లాంచ్ చేస్తున్నారు. సో ఆగస్ట్ 6వ తేదీ 12:00 AM నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారంటే ప్రైసింగ్ వచ్చి అనౌన్స్ చేస్తున్నారు. 7000 రూపీస్ వచ్చి మనకి ప్రైస్ చేసుకున్నారు. సో మీకు ఇయర్ బడ్స్ గురించి రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ వచ్చి రివ్యూ చేద్దాము. నెక్స్ట్ చూసారంటే కార్టానా. సో ఇండస్ట్రీలో బెస్ట్ ఏ అసిస్టెంట్ ఎవరు అండి అంటే గూగుల్ అసిస్టెంట్ ఉంది, మనకి సిరి వచ్చి ఉంది, బిక్స్బీ వచ్చి ఉంది, కార్టానా వచ్చింది. వీళ్ళ నలుగులే ఒక బెస్ట్ అసిస్టెంట్స్ అని చెప్పొచ్చు. బట్ దీంట్లో బెస్ట్ అని అడిగారంటే ఖచ్చితంగా గూగుల్ అసిస్టెంట్. దాని తర్వాత చూసారంటే మనకి సిరి అని చెప్పొచ్చు. కార్టానా కూడా ఒక మంచి అసిస్టెంటే, బట్ అంత సూపర్గా లేదు, అంత ఎఫిషియెంట్గా లేదు అని చెప్పాలి. ఆ కార్టానా వచ్చి ఎక్కడ అవైలబుల్గా ఉందంటే మనకి విండోస్ 10లో అవైలబుల్గా ఉంది. దాని తర్వాత చూసారంటే మనకి ఫోన్స్లో ఆండ్రాయిడ్ ఐఓఎస్లో యాప్ లాగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే మైక్రోసాఫ్ట్ వచ్చి మనకి ఆ సపోర్ట్ వచ్చి తీసేస్తున్నారు. సో ఇంకా మీట అంటే కార్టానా వచ్చి ఆండ్రాయిడ్ లో అవైలబుల్ గా ఉండదు, ఐఓఎస్ లో వచ్చి అవైలబుల్ గా ఉండదు. సో ఎందుకు తీస్తున్నారంటే ఖచ్చితంగా అంత ఒక మంచి రెస్పాన్స్ వచ్చి లేదని చెప్పాలి. బట్ ఇప్పుడు కూడా వచ్చారంటే మనకి విండోస్ 10 అదేలాగా అవైలబుల్ గా ఉంటుంది. అది కాకుండా మనకి కొత్తగా వచ్చారంటే మైక్రోసాఫ్ట్ సూట్స్ అంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే వర్డ్ డాక్యుమెంట్స్ అక్కడంతా కార్టానా వచ్చి తేపోతున్నామని చెప్పి చెప్తున్నారు. సో ఖచ్చితంగా అదొక సూపర్ అయినము. అది కాకుండా వచ్చారంటే మనకి ఆ సర్ఫేస్ హెడ్ ఫోన్స్ అని చెప్పి ఒక హెడ్ ఫోన్స్ వచ్చి మైక్రోసాఫ్ట్ లో లాంచ్ చేస్తున్నారు. దాంట్లో మెయిన్ ఫీచర్ వేసారంటే కార్టానానే. నెక్స్ట్ వేసారంటే మనకి హార్మన్ కార్డమ్ అని చెప్పి ఒక స్మార్ట్ స్పీకర్ వచ్చి లాంచ్ చేస్తున్నారు. దాంట్లో కూడా చూసారంటే మెయిన్ ఫీచర్ వచ్చి ఖచ్చితంగా కార్టానానే. సో ఆ రెండు దానికి కూడా మనకి కార్టానా సపోర్ట్ వచ్చి తీయపోతున్నారు అని చెప్పున్నారు. సో చాలా మంది చూసారంటే కార్టానా కోసమే ఆ రెండు వచ్చి కొనుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఒక సారీ చెప్పేలాగా ఏం చేస్తున్నారంటే మీరు హెడ్ ఫోన్స్ కొనుంటే మీకు వచ్చి $25 వచ్చి ఫ్రీగా ఇస్తున్నారు. అది కాకుండా మీరు వచ్చి ఆ స్మార్ట్ స్పీకర్ కొనుంటే మీకు ఒక $50 వచ్చి ఒక గ్రాటిట్యూడ్గా మనకు వచ్చి ప్రెసెంట్ చేస్తున్నారు. ఫైనల్ అని యూస్ చేశారంటే Pixel 4a. సో మనం చాలా రోజులుగా Pixel 4a కోసం వెయిట్ చేస్తానే ఉన్నాము. మనకి రెండర్స్ వచ్చాయి, రూమర్స్ వచ్చాయి, ఈ రోజు లాంచ్ డేట్ అన్నారు, రేపు లాంచ్ డేట్ అన్నారు. లాస్ట్ చూసారంటే ఈ రోజు మనకి Pixel 4a వచ్చి లాంచ్ అవుతుంది. సో టైం చూసారంటే గూగుల్ వాళ్ళు సరిగా టైం చెప్పలేదు. బట్ ఎప్పుడు లాంచ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చంటే మనకి US లో మార్నింగ్ టైమ్స్ వచ్చి చేస్తారు. సో ఇండియాలో వచ్చి ఈ రోజు సాయంకాలం మనకి లాంచ్ అవుతుంది. సో మనకి ఇంట్రెస్టింగ్ అయిన విషయం చూసారంటే స్పెసిఫికేషన్స్ మనకి కొంచెం లీక్ అయింది, అది కాకుండా మనకి ప్రైసింగ్ కూడా లీక్ అయింది. ప్రైసింగ్ వచ్చి మనకి ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్ట్
ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ స్పెసిఫికేషన్ చూడాలంటే మనకి రెండు ఫోన్స్ లాంచ్ అయితే ఒకటి వచ్చి పిక్సెల్ 4a, ఇంకోటి వచ్చి పిక్సెల్ 4a XL. సో నేను చెప్పే స్పెసిఫికేషన్ చూసారంటే ఫుల్ గా పిక్సెల్ 4a గురించి, మనకి 5.8 inch ఫుల్ HD ప్లస్ HDR సపోర్టెడ్ అమోలెడ్ డిస్ప్లే వచ్చింది. సో దీంట్లో హై రిఫ్రెష్ రేట్ ఉంటుందా లేదా అని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి. అది కాకుండా అంటే మనకి ఖచ్చితంగా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంటుంది, 6GB RAM 128GB స్టోరేజ్ ఉంటాయని చెప్పున్నారు. స్నాప్ డ్రాగన్ 730G వచ్చి ఉంటుంది, 3140mAh బ్యాటరీ ఉంటుందని చెప్పి అనుకున్నాను. సో గూగుల్ వాళ్ళు ఏమనుకున్నా చెప్పి ఖచ్చితంగా తెలియలేదు. నా దగ్గర చూసారంటే 1+70 చేతిలో ఉంది, 1+70 ఆల్మోస్ట్ 3800mAh బ్యాటరీ ఉంది. అప్పుడు కూడా మనకి స్క్రీన్ అంటే అంతగా రావటం లేదు, బట్ వాళ్ళు చూసారంటే 730G ప్లస్ 3140mAh ఇస్తున్నారు. సో స్క్రీన్ అంటే ఎలా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా నాకు భయంగా ఉంది. మనకి కెమెరా గురించి పెద్దగా లీక్స్ అవ్వలేదు, బట్ కెమెరా వచ్చి ఎప్పుడులాగా గూగుల్ పిక్సెల్లో ఆసమ్ గానే ఉంటుంది. ప్రైసింగ్ చూసారంటే మనకి రెండు సోర్సెస్ నుంచి ప్రైసింగ్ లీక్ అయింది. ఒక సోర్స్ వచ్చి మనకి $300 అని చెప్తున్నారు, ఇంకో సోర్స్ చూసారంటే మనకి $350 అని చెప్తున్నారు. సో $300 ని ఇండియా కన్వర్ట్ చేస్తే మనకి 21,000 rupees ఏదో వస్తుంది, $350 మీరు కన్వర్ట్ చేస్తే మనకి 24,000 rupees ఏదో వచ్చి వస్తుంది. సో ఈ రెండు ప్రైసింగ్ లో ఒక ప్రైసింగ్ నిజమైనా కూడా ఇండియాలో వచ్చి ఒక 2,000 rupees ఎక్స్ట్రా వేసుకొని నిజమైనా కూడా ఖచ్చితంగా 30,000 rupees లో ఒక గూగుల్ పిక్సెల్ అంటే సూపర్ వాల్యుబుల్ గా ఉంటుంది. సో మనకి ప్రైసింగ్ వచ్చి ఈ రోజు సాయంకాలం తెలుస్తుంది. సో రేపు మీరు టెక్ వార్తలు చూసారంటే ప్రైసింగ్ కూడా నేను వచ్చి అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంత ఏవిధంగా ఇస్తే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి, బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.